హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన స్ట్రాబెర్రీ మిల్క్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అయితే ఈ స్ట్రాబెర్రీ మిల్క్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మీకు చేసి చూపిస్తాను. ఈ స్ట్రాబెర్రీ మిల్క్ యొక్క బెనిఫిట్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేసేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఈ స్ట్రాబెర్రీస్ పైన ఆకులు ఉన్నాయి కదా, వాటిని మనం ఫస్ట్ తీసేసుకుని చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 1 గ్లాస్ మిల్క్కి 5 స్ట్రాబెర్రీస్ని మనం తీసుకోవాలి. ఇన్నలాగా 5 స్ట్రాబెర్రీస్ని తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ స్ట్రాబెర్రీ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైన్ డేట్స్, నేను డేట్స్ని సిరప్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే హనీని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఇది 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. షుగర్ వద్దు అనుకునే వల్ల బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మూత పెట్టేసుకుని దీన్ని 1 నిమిషం ఇలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టుకుని దీన్ని బాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని 1 గ్లాస్లో వేసుకుందాం. అంతేనండి, మనకి స్ట్రాబెర్రీ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా స్ట్రాబెర్రీ మిల్క్ రెడీ అయిపోయింది. అయితే దీని యొక్క బెనిఫిట్స్ గురించి కూడా మనం చూద్దాము. ఈ స్ట్రాబెర్రీస్ వల్ల మలబద్ధకం అనేది రాదు, రక్తపోటు తగ్గుతుంది, అలాగే కాలేయ రోగాలు కూడా రాకుండా చేస్తుంది, జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి, దృష్టిలోపం కూడా రాకుండా చేస్తుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ తాగితే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు షుగర్ని అవాయిడ్ చేసి ఓన్లీ స్ట్రాబెర్రీస్ని మిల్క్ని మాత్రమే యాడ్ చేసుకుని తాగితే మంచి ఫలితం అనేది ఉంటుంది. గుండెపోటు రాకుండా ఈ స్ట్రాబెర్రీస్ అనేవి చేస్తాయి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.